తీసి పక్కన పడేస్తున్నారు. చివరికి వాటి ఇంపాక్ట్ కూడా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పేర్లు ఎవరు పెట్టరు కదా, పెట్టక్కర్లేదు. అది దాని పేరు పిఎం ఆవాస్ యోజన, అదే పెట్టు. ఇది పెట్టినప్పుడు ఈ పేరును వీళ్ళు పంపించేది వాడు కన్సిడర్ చేయడం కష్టం అవుతుంది. ఆ కన్సర్న్ ఆఫీసర్ ఇదేంది, ఇదేదో మనది మన స్కీమ్ కాదు కదండి అంటాడు. వీళ్ళు జగన్ అన్న పిఎంఏవై కాలనీ అంటే ఈ జగన్ అన్న ఎవరు, పిఎంఏవై కదా ముందు ఉండాల్సింది. అప్పుడు ప్రధానమంత్రి జగన్ అన్న కాలనీ అని పెట్టారు, అప్పుడు జగన్ అన్న ప్రధాన అయిపోతారు. అందుకని ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ కొరి పెడతారు, వీళ్ళు ఆన్సర్లు చేసుకునేటోడికి పుణ్యకాలం గడిచిపోయి. ఇప్పుడు అవి ఇవ్వకపోతే జనంలో మైనస్, ఇద్దామంటే డబ్బులు లేవు. అది మొన్న నరేంద్ర మోడీని గట్టిగా అడిగి వచ్చింది, ఏదో ఒకటి చేయండి సార్ మీరు అంటే. ప్రయారిటీ మారిపోయింది అంటున్నారు మన వాళ్ళు, రేపటి బడ్జెట్లోనని అట్టండి సార్ మాకు, కనీసం ఒక 7-8 లక్షల ఇల్లు కట్టకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. అదొకటి. రెండవది పోలవరానికి సంబంధించి నిర్వాసితులు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అయితే కనుక నిర్వాసితులు కేంద్రానికి సంబంధం లే, కేవలం కన్స్ట్రక్షన్ అది 100% పెడుతుంది. 90% ఇవ్వాలి, 100% పెడుతుంది. ఈ నిర్వాసితులకు సంబంధించి అప్పుడు ఇస్తానని మాట ఇచ్చారు, అది ఆన్ రికార్డ్ అవ్వాల. అది మోడీని బతిలాడుతున్నాడు. ఈయన మీరు అన్నారు కదండి అప్పుడు వేయండి, ఇద్దాం అనుకున్నానయా నేను 3,000 అంటే ఓకే అన్నాను, కానీ 33,000 అని చెప్పి నువ్వే చెప్తావు కదా, ఇదేం లెక్క? అటు కాదులేయండి, కొంచెం 10,000 కోట్లు పడేయండి అంటే సరే ఓకే ఓకే నేను చూస్తాను, అమిత్ షా దగ్గరకు పో అంటాడు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి 10,000 కోట్ల 33,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఇస్తాయి, మళ్ళీ అది వర్కౌట్ కాదు కదా, అటు ఇటు కాకుండా అయిపోద్ది కదా.